అదండి ఏటా వీళ్ళందరూ చూడడానికి చైనీస్ లాగున్నారు మంగోలియన్ లాగున్నారు అని అనుకున్ను. అమ్మ చంగీస్ కాదు నీదా, నువ్వు చేసావా ఈ పనంతనా? హ్యాపీ బీ కమ్ టు ఆఫ్ఘనిస్తాన్. నరరూప రాక్షసుడు, కోటి మందికి పిల్లలు గల తండ్రి, వేలల్లో భార్యలు, లక్షల్లో సైన్యాలు, యూరోప్ ని ఏషియాని శాసించిన విశ్వ విజేత చంగీస్ ఖాన్ యాదవన్నారు యాదవ్ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. హబీబీ కమ్ టు ఆఫ్ఘనిస్తాన్. సో నిన్న వీడియోలో మీరు చూసారు, ఇది భూమి లోపల నుంచి ఊరుతుంది నీళ్లు. అంటే ఇంకెక్కడ కొండల మీద నుంచి గట్టా వచ్చింది కదా, భూమి లోపల నుంచి వస్తుంది. అందుకే ఆ రంగు నీలం రంగు వచ్చింది. ఇప్పుడు మనం చూడబోతున్నది పసుపు రంగు నది. ఇప్పుడు చాలా బాగుంటుంది పసుపు రంగు నది. మీరు చూస్తారు కదా, పసుపే పసుపు, కుంకుమ పసుపు. ఓకే, లెట్స్ గో. ఏమండి స్టార్ట్ అయిపోయిందండి పసుపు రంగు? పసుపు రంగు స్టార్ట్ అయిపోయింది. ఫుల్ పసుపు రంగే మొత్తం అంటున్నావు. ఎక్కడ చూసినా పసుపు రంగు, ఏదో పసుపు జల్లిస్తున్నట్లండి. అదిగో అదిగో అదిగో, సూపర్ 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 పసుపు రంగు నది హైలైట్ రా, హైలైట్ రా అని విషయం. నీలం రంగు నదితో పాటు పసుపు రంగు నది సూపర్ రా. బాయ్ పానీ పానీ అచ్చా బాగుంది అంటున్నారు భయ్యా. మట్టి మట్టి పసుపు రంగు, పసుపు రంగు నది. ఇంకా మీరు చూసుకుంటే ఈ చిన్న నదికి మటుకు పైనుంచి వస్తున్నాయి జలపాతం వాటరు, ఆ పెద్ద నదికి మటుకు వేరే అనమాట. ఏదో యాసిడ్ కలర్లో ఉంది నది, యాసిడ్ రంగులో ఉంది. సూపర్ భలే ఉందే, వావ్ కదా, వావ్ 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 వావ్. అది చూసుకుంటే వాటర్ సూపర్ ఉందండి. ఎలా ఉందండి అద్భుతమైన జలపాతం? బాగుంది కదా. ఇంకో జలపాతంకి వెళ్దాం, ఇంకో దానికి వెళ్దాం, రండి ఇంకో దానికి వెళ్దాం. అద్భుతమైన మహా అద్భుతానికి వెళ్దాం. నడండి 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 ఊర్లే రాక్. పసుపు రంగు నది ఏది? పసుపు రంగు నది చాలా బాగుంది. పసుపు రంగు నది ఇక్కడ నుంచి ఒక అరగంట నడిస్తే వస్తుందంట. అది అక్కడికి వెళ్ళి మనం ఊరు ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఎలా ఉందండి? నీలం రంగు నదిని చూశారు, పసుపు రంగుని నదిని చూశారు, ఇంద్రధనసపు కొండను చూపించాను, ఇంద్రధనసపు నదిని చూపించాను. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అవన్నీ చూడండి. అవన్నీ చాలా కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో డ్రోన్లు అన్నీ ఎగరేసి మంచి ఎడిటింగ్తో పెట్టాను చూడండి. చాలా బాగుంటాయి రంగురంగులు, ప్రపంచంలో ఉన్న వింతలన్నీ చూపిస్తున్నాను చూడండి. సూపర్ డప్పుడు, సూపర్ డప్పుడు, సూపర్ డప్పుడు చూడచ్చు మీరు. అదిగా అదిగా మన గాడి అక్కడ ఉంది. అయిపోయింది మొత్తానికి. హ్యాపీగా ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి. చూడచ్చు ఏముందో, సూపర్ కదా, సూపరా సూపర్ సూపరా, అపోజిట్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా అయిపోయిందండి. లెట్స్ గో బాయ్ జాయినా. ఒరే బాబా జాయ్ జంప్ మారేగా బాగుంది, చాలా బాగుంది. లెట్స్ గో అభి జాయేగా. ఓగ్యా ఎల్లో కలర్ కా దుకాణం ఓగ్యా. బాగుంది, చాలా బాగుంది, సూపర్ నిజంగా. చాలా నా స్థానం చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాదు, స్థానం నా వల్ల కాదు. మేదేసే నయ్యి ఓయ్యాగా బాబు నా తు నాయా కభి ఏదో తూ ఆ తు నాయా తమ నిన్న దిక్క బాయ్ కా నాయా ఫోటోస్ ఫోటోస్ దేదో మేము డాల్తాం. చాలా లాహీ సైక్లింగే వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళిపోయాడు.
బస్ ఏ పెడల హై మే పెడల హూ ఏ డ్రైవర్ హూ ఏ హమారా గాడీ హై ఆ మట్టన్ లిచ్చరు ఆ వెన్నంట అదే బాగుంది నమ్మదగా సూర్యుడు నీళ్ళు కూడా బాగున్నాయి నీళ్ళు తాగేసుకోవడం ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంటుంది బై కైజా ఇకేనా అదే బాయ్ పెడల్ మారా ధూప్ నే తండా లేదో ధూపే తో మరదాయగా ఇది ఎక్కడుందంటే అండి హోల్ ఉంటుంది కదా ఈ బకెట్ జైసా చుట్టూ కొండలు మధ్యలో బ్లూ కలర్ వాటర్ ఈ పానీ కింద సార్ జమీన్ సార్ కింద నుంచి వస్తుంది చుట్టూ కొండలు మధ్యన కింద నుంచి వాటర్ బ్లూ కలర్ వాటర్ చాలా బాగుంది అందుకే ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళవు ఎక్కడికి రావు భలే ఉంటుంది చాలా బాగుంటుంది बोलो एक हिंदी डायलॉग मैं बोलता हूँ वो मैं करता हूँ बोलो बोलो नहीं बोलता हूँ वो मैं डिफिनेट करता हूँ एक नंबर अच्छा हिंदी डायलॉग अरे ना 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 भाई भाई मत करो मत करो अरे ना 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 आ गया रे अमी गर्री आ गया अता मट्टी सटकली బాగుంది కదండి నీలం కలర్ రంగు నది చాలా బాగుంది మన ఇండియాలోని ప్యాంగాంగ్ లేక్ ఇలాగే ఉంటుంది వెళ్ళండి అట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ రాకపోయినా మన ఇండియాలో ఉన్న లేలాదకు ప్రావిన్స్ లో ఉన్న ప్యాంగాంగ్ లేక్ వెళ్ళండి బాగుంటుంది అవును చెప్పడం మర్చిపోయాను ఆ గార్డ్ మీద తీసుకెళ్లారు కదా నిన్న ఇది తినడానికనా తినడానికి కాదు ఎందుకంటే ముళ్ళు అనమాట ఇవి ఆ వీళ్ళకి చెట్లు లేవు కదా మంట పుట్టించుకోవడం కోసం తర్వాత ఇదిగోండి ఇదిగో ఇవి ఈ మొక్కలు ఇవి ఇదిగో ఇవన్నీ మొత్తం ఎంతన చెట్లు పుట్టించుకోవడానికి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నది నిజంగా ఐ లవ్ దిస్ ప్లేస్ అండి నిజంగా చాలా చాలా బాగుంది గుడ్ బాయ్ ఈ సోనార్కి పక్షి యాక్చువల్గా చంటి పిల్లలు పాలు తాగేటప్పుడు వాళ్ళు పళ్ళు వస్తాయి చిన్న పాల పళ్ళు వస్తాయి వాటితో కొడుకుతారు కొడుకుతే తల్లి ఏం చేస్తుంది అంటున్నాయి అంటున్నాయి ఇలాంటి పాల పేకలు పాలవేని కొడుతారు సో అవి అలా చీక్కుంటూ వాటిని అరగొట్టుకుంటారని చెప్పి కొంట చేస్తారు పాలకాయలు అంటారు వీటిని మా సైడ్ అయితే పాలకాయలు అంటారు మా అమ్మ నాకు చేసి చాలా ఇచ్చింది మళ్ళీ నాలుగు పాలకాయలు తింటున్నాను చాలా బాగున్నాయి పసుపు రంగు నది నుంచి మనం వచ్చేసాం చంగీస్ ఖాన్ సామ్రాజ్యానికి ఎవర్రా ఈ చంగీస్ ఖాన్ అంటే మంగోలియన్ రారాజు ఏషియాని ఐరోపాని శాసించిన మహారాజు చక్రవర్తి ఎంత గొప్పోడంటే కొన్ని వేల మందికి కడుపు చేసి కొన్ని వేల మందిని కన్నా మోస్ట్ బయోలాజికల్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా ఉన్నారంటే చంగీస్ ఖాన్ మీకు ఇప్పటికీ చంగీస్ ఖాన్ పిల్లలు కొన్ని వేలల్లో ఉన్నారు ఇది నిజం చంగీస్ ఖాన్ డిఎన్ఏ కొన్ని వేలల్లో ఉందన్నమాట సో ఆ మంగోలియన్ రాజు గురించి తెలుసుకుంటూ చంగీస్ ఖాన్ కోటని సామ్రాజ్యాన్ని చూసేద్దాం ఓకే యాక్చువల్గా చంగీస్ ఖాన్ అంటే అందరూ ముస్లిం ఏమో అనుకుంటారు కానీ చంగీస్ ఖాన్ ఇస్లామిక్ కాదండి షామనిజం మతానికి చెందిన ఆయన ఆయన మంగోలియాలోని పుట్టారనమాట చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం అని ఆ తర్వాత వాళ్ళ భార్యని ఆ చిన్నతనంలోనే వేరే వాళ్ళు కిడ్నాప్ చేసేసి అపహరించుకొని పోవడం సో ఇవన్నిటి మీద ఆ అన్నిటి ప్రభావం ఆయన మీద పడడంతో అతి క్రూరుడిగా ఆయన తయారవ్వడం అయితే జరిగింది అలా తయారైన చంగీస్ ఖాన్ ప్రపంచాన్ని జయించాలన్న కోరికతో ప్రపంచం మీదకు బయలుదేరి ప్రపంచంలో ఏషియా చైనా నుంచి యూరప్ వరకు దొరికిన దేశాలన్నింటినీ జయించుకుంటూ 4 కోట్ల మంది ప్రాణాల దాకా తీసి ప్రపంచంలోనే అతి క్రూరమైన చక్రవర్తి జాబితాలో ఈ చంగీస్ ఖాన్ అయితే చేరాడు జావా జావా అందరు జావా వాలేకు సలాం క్యాలే చల భాయ్
तो चंगेज खान का बैटल लग इतनी जन है कैसा भाई स्ट्रांग आदमी इतना बंदा को पैदा किया इसका डीएनए इसलिए नहीं ये लोग दिखने के इसलिए चाइनीज जैसे दिख रहा मंगोलियन जैसा है ना जापानीज का नहीं है मंगोलियन కాదండి ఏటా వీళ్ళందరూ చూడటానికి చైనీస్ లాగా ఉన్నారు మంగోలియన్ లాగా ఉన్నారు అని అనుకున్ను అమ్మ చంగీస్ ఖాన్ నీదా నువ్వు చేసావా ఈ పని అంతనా నీ పిల్లల వీళ్ళంతనా అమ్మ చంగీస్ ఖాన్ కూర్చున్నాయే కూస్తా హే బోలా చలో ఓ బా చంగీస్ ఖాన్ ఎన్ని మంది ఇక్కడి నుంచి ఎలా ఉందో చంగీస్ ఖాన్ సామ్రాజ్యం వావ్ కదా వావంటే వావే మామూలుగా లేదు చంగీస్ ఖాన్ ఎదవన్నారు ఎదవా సచ్చావరా ఎదవా హాయ్ సో చూడండి కొండ మీద ఇల్లులు వాకిళ్ళు దుకాణాలు మొత్తం ఈ కొండ మీద సామ్రాజ్యం ఎలా సంపాదించి పెట్టుకున్నారో నీట్గా ఉన్నది అంతనా AK-47 అంటే ఇదే సో చంగీస్ ఖాన్ సామ్రాజ్యంలో తుపాకీ వీరుడు నాన్ వేసిన తాలిబాన్లో తెక్కలోడు బాగుందే మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి ఉండేవాడు మొత్తం ఇక్కడ సెక్యూరిటీ అనమాట ప్రజెంట్ చాలా బాగుంది లొకేషన్ అయితే అందరూ రండి ఆఫ్ఘనిస్తాన్ హబీబీ కమ్ టు ఆఫ్ఘనిస్తాన్ చాలా మంచిది గన్ అడిగినండి ఇచ్చారు అయిపోయింది వెళ్ళిపోవడమే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే మొత్తం బాగుంది చరిత్ర అంతా బాగుంది సూపర్ లైక్లు కామెంట్లు చెయ్యాలా మరి మామూలు ఉండకూడదు ఈ చంగీస్ ఖాన్ గురించి చెప్పాలంటే చాలా తెలివిగా చాలామంది చాలా రాజ్యాలను ఆక్రమించేసేవాడు యూరోప్ అనేటి రష్యా అనేటి ఇప్పుడు మీరు చూస్తున్న రష్యా ఇరాన్ ఇవన్నీ దేశాలని మొత్తం యూరోప్ని ఏషియాని శాసించిన వీరుడు అంత అంటే క్రూరుడు కాబట్టి రాక్షసుడు కాబట్టి రాక్షసులకి ఇలాంటి సాధ్యం అవుతాయి మంచి మంచి మానవత్వంతో అయితే ఇలా చేయలేరు చాలా 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 ఎలా ఉందండి మొత్తానికి చంగీస్ ఖాన్ సామ్రాజ్యం బహుత అచ్చావా చంగీస్ ఖాన్ బహుత అచ్చావా బాగుంది చాలా బాగుంది చరిత్ర అంతానా ఒక భార్యతోనే మనం వేగలేకపోతున్నాం మరి వేలల్లో లక్షల్లో భార్యలను ఎలా హ్యాండిల్ చేశారంటే ఈయన మనిషి రక్తం తాగేవాడు కాకి కాకి లివర్ ఉంటుంది కదా ఆ లివర్ తినేవాడట మరి ఏమో ఆ రెండింటిలో ఏం కాంబినేషన్ ఉందో మనోడికి అంత సత్తు ఎలా వచ్చిందో తెలియాలి దీనికైతే మన డాక్టర్ సమరం గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే లక్షల్లో భార్యలు కోట్లలో పిల్లలు మరి ఆ సత్తు ఎలా వచ్చింది అటు మనిషి రక్తం కాకిలు ఎవరో తింటే వచ్చేస్తుందా మరి డాక్టర్ సమరం గారు సమాధానం చెప్తారులేండి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఈరోజు రాత్రికే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ పెద్ద బోత్ తుఫాన్ చేసా ఆయన పెద్ద గాలి తుఫాన్లాగా వచ్చిందండి ఎందుకంటే అక్కడ రెస్టారెంట్లో కూడా తినడానికి అవ్వలేదు అనమాట రూమ్కి తెచ్చేసుకొని ఇదే హోటల్ మళ్ళీ ఏదైతే ఆ 2000 రూపాయల హోటల్ అదే తీసుకొని అదే వచ్చేసాం అనమాట అందరికీ మంచాలన్నీ కిందనే మంచాలు లేవు పక్కలన్నీ కిందనే ఎలా ఉందండి బందిమీరులోని పసుపు రంగు అయితే చాలా బాగుంది కదా తర్వాత మన చంగీస్ ఖాన్ చరిత్ర ఎలా ఉంది ఎంత దుర్మార్గుడో కదా ఎదవన్నారు అదవా జనాభాని ఈ జనాభా పెరగడానికి గల కారణం మెయిన్ కారణం మన చంగీస్ ఖాన్ గారే అలాంటి ఉండకూడదు చచ్చిపోవాలి బీగా చచ్చిపోయలేండి ఓకే ఈ మనకైతే పట్టేశాం ఎందుకు వీళ్ళందరూ చైనా వాళ్ళలాగా ఉన్నారు అన్న దీనికి గల కారణం చంగీస్ ఖాన్ గారే ఆ రోజులు వేసిన విత్తనాలు ఇవన్నీ ఎలా వృద్ధి చెందాయి అది మ్యాటర్ అనమాట రేపు మనం ఉజ్బెకిస్తాను తజికిస్తాను ఇంకా అనికిస్తాన్లకి బోర్డర్లు వెళ్ళబోతారు చాలా చాలా బాగుంటాయి రేపు వీడియో అయితే మర్చిపోకండి అజ్మార్ అయినా బాయ్ క్యాబల్ తీసుకో లొకేషన్కు మజార్ ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ మొత్తం అన్ని బోర్డర్లకి వెళ్ళబోతాను రేపు వీడియో ఇంకా బాగుంటుంది ఓకే ఉంటాను బాబా జై హింద్.